అమరావతి రైతాంగానికి పవన్ స్ట్రాంగ్గా సపోర్ట్ ప్రకటించారు తన గత ఆలోచన విధానాన్ని కూడా మార్చుకున్నట్టు అక్కడ ప్రకటించారు ఆయన మొదటి నుంచి అక్కడ కావాలని ఏంటంటే రాజధానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారు మూడు వేలు నాలుగు వేల ఎకరాలు చాలదా మిగతాదంతా ఎందుకు తీసుకున్నారు అట్లాగే గ్రీన్ క్యాపిటల్ కావాలని రాజధాని అంటే పర్యావరణము ప్రశాంతత అంతా ఉండాలి తప్పించి ఆకాశ హార్మీయాలు లేకపోతే నిర్మాణాలతో కాదు అన్నటువంటి పాయింటే చెప్తూ వచ్చారు ఇది తీసుకున్నటువంటి విధానాన్ని తప్పుబడతా వచ్చారు రాజధాని అనేటువంటిది డిసైడ్ చేసిన దాంట్లో తప్పేం లేదు అది అక్కడ ఉండడంలో కూడా తప్పేం లేదు కానీ ఆ ప్రణాళిక తప్పన్నటువంటి పాయింటే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా స్టాండ్ తీసుకుని ఉన్నటువంటిది ఇప్పుడు ఈ రాజధాని రైతులు ఆయనతో కూర్చున్న తర్వాత వీళ్ళు చెప్పినటువంటి పాయింట్కి ఆయన కూడా కన్విన్స్ అయ్యారు అందుకని గ్రీన్ క్యాపిటల్ నుంచి మోడ్రన్ క్యాపిటల్ అద్భుతమైనటువంటి ఆకాశ హార్మియాల నిర్మాణం వైపు వెళ్ళడంలో తప్పేం లేదు అవసరమే అంటే సిటీ స్టైల్ ఆఫ్ ఏరియా కింద అది డెవలప్ కావాలన్నది వాళ్ళు అనేది ఎందుకంటే అట్లా జరిగితే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాకు న్యాయం జరగదు మేము భూములు ఇచ్చినందుకు త్యాగం చేసినందుకు అన్నటువంటి పాయింట్ వాళ్ళు చెప్పడం రాజధాని అట్లా అభివృద్ధి చెందితే చంద్రబాబు గారు ఆ రోజున మమ్మల్ని కన్విన్స్ చేసింది కూడా అదేనండి ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు తరహాలో ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది చేస్తామన్నటువంటి చెప్పారు కాబట్టి ఇచ్చామన్నటువంటి పాయింట్ వాళ్ళు చెప్పడం దానికి పవన్ కూడా నా ఆలోచన అట్లుంది ప్రస్తుతం ఈ యాంగిల్ అంటే అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరించాల్సింది సేమ్ టైం వచ్చేటప్పటికి రాజధానిని మారిస్తే మాత్రం నేను అంగీకరించను అన్నటువంటి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చారు రాజధానిని మార్చబో మార్చడానికి వీల్లేదన్నటువంటి తద్వారా ఒకటి రైతాంగానికి పూర్తిగా పాజిటివ్ రెండవది ఆ పవన్ ఆలోచనలో అయితే మార్పు ఏం లేదు అది మంచి ఆలోచన కూడా రెండవ పాయింట్ వచ్చేటప్పటికి గ్రీన్ క్యాపిటల్ నుంచి మోడర్నైజ్డ్ క్యాపిటల్కి సంబంధించినటువంటిది మాత్రం ఆయన ఆలోచన మార్చుకున్నారు మూడో పక్కన రైతాంగానికి సంబంధించి ఎలాంటి కష్టం వచ్చినా సపోర్ట్ చేస్తాను ఇంకోటి రైతులు ప్రధానంగా రైతు చేసినటువంటి అంశం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇంతకుముందు గతంలో తెలుగుదేశం హయాంలో ఎప్పటికప్పుడు కౌలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏడాదికి పాతికి వేయాలనప్పుడు కొంతమందికి యాభై వేలు దాకా కూడా కౌలు అనౌన్స్ చేశారు ఆ డబ్బులు మాకు వచ్చినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వలేదు దాదాపు మూడు నాలుగు నెలలు అయిపోతున్నా అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు దాన్ని కూడా ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ కూడా చేశారు దాంతోపాటుగా రాజధానికి కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగింది అక్కడ రాజధాని ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి అన్నటువంటి రైతులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి జరిగింది అభివృద్ధి ఏంటంటే సెక్రటేరియట్ కట్టారు హైకోర్టు కట్టారు అసెంబ్లీ కట్టారు మిగతా అవి కొన్ని క్వార్టర్స్ కడుతున్నారు కొన్ని రోడ్లు వేస్తున్నారు ఇది జరిగినటువంటి మాట వాస్తవం ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నదే ముప్పై మూడు వేల ఎకరాల్లో అభివృద్ధి అయితే కాదు ఆ ప్రాంతాల వరకు జరిగింది అవి చూడటానికి కూడా వస్తానన్నటువంటిది పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పినటువంటి నేపథ్యం ఎంతవరకు జరిగింది అన్నటువంటిది ఓవరాల్గా మిగతాది సింగపూరు ఇవన్నీ ఉందా లేదా ఇక్కడ రైతుల వైపు నుండి వచ్చినటువంటి వాళ్ళల్లో చెప్పినటువంటి సింగపూర్కి సంబంధించిన ప్రాజెక్టు ప్రకారం ఇప్పుడు సింగపూర్ ప్రాజెక్టు ప్రకారం జరగట్లేదు ఈ కన్స్ట్రక్షన్స్ కూడా సింగపూర్ వాళ్ళ మ్యాప్లో లేవు ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణాలు కూడా సింగపూర్కి సంబంధించి మనం ఎంవోయూకి సంబంధించి క్లారిటీ లేదు అది ఎందుకంటే అది ఇంగ్లాండ్లో కేసులు వేసుకోవడం ఇంకోటి వాళ్ళకి భూమి ఇచ్చేయడం తప్పించి కాబట్టి ఆ రూట్ కాదు ఆ మ్యాప్ కాదు రెండో ఇంకొకటి వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటిది కంటిన్యూ అవ్వాల ఇంకా కొత్తవి కూడా అక్కడికే అన్నటువంటి అంశాన్ని గురించి పవన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా అయితే కనుక పవన్ కళ్యాణ్కి ఇది ఒక పాజిటివ్ స్టెప్ ఆయన తీసుకున్నటువంటిది కూడా మంచి ఆలోచన అక్కడికి వెళ్ళాక పరిస్థితి కూడా చూశాక ఆయన ఏం చెప్తారనేటువంటిది చూడాల్సి ఉంది అది తాజాగా జరిగినటువంటి పరిణామం